జరగబోతున్నాయి, టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు. ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు. అక్షరాలు కలిగినటువంటి ఎస్ తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను. మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పని అంతటి నుండి విశ్రమించెను. కాబట్టి 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలా అనగా దాని దేవుడు విశ్రమించెను. చూడండి, 6 దినములోగా ఆ పని అంతటిని పూర్తి చేశాడు, సంపూర్తి చేసి 7వ దినమ రోజున విశ్రమించాడు. విశ్రాంతి దినము, పునరుద్ధాన దినము, ఆయన మరణం నుండి తిరిగి లేచినటువంటి రోజు. ఆదివారమున అపొస్తలైన పౌలు ఆరాధనలు జరిపారు. కొత్త నిబంధనలో ఆదివారం పూట ఆరాధనలు జరగటం ప్రారంభమైంది కదా. నీ సోమవారం నుండి శనివారం వరకు నీ పనుల్లోనికి నీవు వెళ్ళాలి. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో బాప్తీసం పొందినవారు పనుల్లోకి వెళితే ఎదురు శాపాన్ని తెచ్చుకుంటారు, నష్టపోతారు. కొన్ని కారణాన్ని బట్టి అప్పులున్నాయని వెళ్ళకూడదు, ఓనర్ పిలిచాడని వెళ్ళకూడదు. దేవుని మాటకి లోబడకుండా వెళితే సోమవారం నుండి ఇవన్నీ ప్రార్థనలు పాల్గొను, ఆదివారం పూట ఒక్కరోజే అని మానేసిన వారు నేను కల్లారా చూశాను. వారు భ్రష్టులైపోయారు, భ్రష్టత్వం అనేది సంభవించింది. 6 రోజులు పని చేయవలేదు. ఎందుకు దేవుడు మాట వినట్లేదు అని అంటే, కావాలని ఆదివారం మానేస్తున్నారు. బాప్తీసం పొందిన వారు ఇళ్ళ దగ్గరే ఉంటున్నప్పటికీ కొంతమంది ఎందుకు మానేస్తున్నారంటే, ఎందుకు వినటం లేదంటే, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది, సేవకుడు చెప్తున్నాడు. అయినప్పటికీ అతను మార్పు కలగపోవటానికి కారణం ఏంటంటే, యెహోవా వారిని శిక్షింపదలచెను గనుక వారు వారి తండ్రి అయిన ఏలీ మాట వినకపోయిరి అని ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 24వ వచనం, నా కుమారులారా ఇలాగూ చెయ్యవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, నరునికి నరులు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చెయ్యను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల దాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని అనేను. కాబట్టి నా కుమారులారా, ఒక తండ్రి పిల్లలకు చెప్తున్నాడు, మీరు యెహోవా ఆజ్ఞను అతిక్రమింపజేసేటట్లుగా చేస్తున్నారు జనులను. మీరు బాప్తీసాలు పొంది ఆదివారం పనులకు పోవటం వలన మిమ్మును చూసి ఇతరులు కూడా చెడిపోతున్నారు. ఒకరు మిమ్మల్ని చూసి బాగుపడాలి, ముందుగా దేవుని సన్నిధికి వస్తున్న వారికి ఆటంకంగా ఉంటున్నారు. కాబట్టి ఇలా చేయటం మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని తండ్రి తన కుమారులకు చెప్పాడు. సేవకుడు తన పిల్లలకు చెప్పినట్లుగా చెప్పాడు. మీరు వస్తున్న వారి అతిక్రమింప చేస్తున్నట్లున్నారు, వారితో మీరు ప్రేమ వ్యవహారాలు పెట్టుకున్నారు. మందిరాల్లో వచ్చిన వారితో మీరు సరి చేసుకోండి,
పాస్టర్ గారి పిల్లలు కదా, ఏం గౌరవ మర్యాదలు ఉంటాయి కదా, ఏమి అనుకోరులే అని మొహమాటానికి ముఖస్థుతికి చెప్పలేక మనసుల్లోనే బాధపడుతున్నటువంటి ఆడపిల్లల తల్లులు తండ్రులు ఉన్నారు. అయితే వీరు వాళ్ళ నాన్న పేరును అడ్డం పెట్టుకొని దేవుని మందిరంలో వచ్చే వారితో వ్యామోహ కార్యక్రమాలు చేస్తూ ప్రేమ వ్యవహారాలు చేస్తూ చూసేవారికి ఏంటి వీళ్ళు ఈ విధమైనగా తయారయ్యారు, ఈ సంఘానికి వెళ్ళేటువంటి వారు ఏంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, సోమవారం అంతా కూడా కైనీ ప్యాకెట్లతో ఉంటున్నారు, ఆదివారం పూట ప్రార్థనకు వస్తున్నారు, బూతులు ఆడుతున్నారు ప్రార్థనకు వస్తున్నారు. బూతులు ఆడేవారి మీద దురాత్మలు పనిచేస్తాయి, ఒక్క మాట కూడా నోట్ల నుంచి బూతు రాకూడదు. ఖచ్చితంగా దురాత్మలు పనిచేస్తే బూతులు ఆడుతుంటే శక్తివంతన ఉజ్జీవంలో కూడా మాట చెప్పాను, సౌలు అన్నాడు అన్నదాని మాట, మోషే అన్నాడు ఆడకూడని మాట ఒక మాట అన్నాడు, ప్రభు కోపం వచ్చింది. చిన్నపిల్లోడు పక్క తడిపేశాడు అనుకో, 6 నెలల పిల్లోడు 1 సంవత్సరం పిల్లోడు పక్క మీదే 1-2 చేశాడంటే తప్పు లేదు, తెలీదు, కానీ 10th క్లాస్ చదివేవాడు కూడా పక్క మీదే చేశాడు అనుకో, 1-2 తేడా కనపడుతుంది, ఏ తప్పు కావాలని చేశాడని, భయం లేకుండా చేశాడని. ఇప్పుడు వాక్యం తెలిసి ప్రార్థన చేసిన మీరు, ఉపవాస ప్రార్థన చేస్తున్న మీరు, వాక్యాలు బోధిస్తున్న మీరు, ప్రవచనాలు చెబుతున్న మీరు, దేవుడు ప్రణాళికలు ఉంటున్న మీరు ఆడరాని మాటలు ఆడకూడదు. మోషే ఆ మాట అన్నప్పుడు దేవుడు అతన్ని గద్దించాడు. దేవుని ప్రియమైన వారిలో వీరు సమాజంలో అందరి ఎదుటే దేవుని నమ్మని వారి ఎదుట మీరు వ్యాజ్యం ఆడుతున్నారు. వ్యాజ్యం ఆడటం వలన అవమానం కలుగుతుంది ఆయన. నా కుమారులారా నా మాట వినండి, అలా చెయ్యొద్దు, అవమానంగా ఉంటుంది, ఇది ఇతరులకి ఆటంకంగా ఉంటుంది అని చెప్పారు. చెబితే వాళ్ళు విన్నారా, విని విననట్టుగా ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పి చూశాడు. ఆ తరువాత రాయబడిన మాట, అయితే యెహోవా వారిని చంపదలిచే ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, నా సంఘాన్ని పాడు చేసేవారు నేను పాడు చేస్తాను, వారిని పాడు చేస్తాను అన్నాడు. సంఘం ఎవరిది? సంఘం ఒక మనిషిదా? దేవునిది. సంఘం అంటే ఎవరు? బాప్తీసు పొందిన కొందరు గ్రూప్ సమూహం, అందులో ఉపదేశకులు, వాక్యం చెప్పేవారు ఉంటారు, ప్రవచనం చెప్పేవారు ఉంటారు, దర్శనం పొందే వాళ్ళు ఉంటారు, ఏమండి భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవారు ఉంటారు, పరిచయం చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలమైనటువంటి మిశ్రమ సమ్మేళనం, అందరూ కూడా ఒక బాడీ అవయవాలుగా సంఘము దేవునిది. ఆ సంఘాన్ని పాడు చేయడానికి నీవు పూనుకుంటున్నావంటే దురాత్మలు నీ మీద పడినాయి. నీవు ప్రార్థన రాకుండా పనిలో ఉన్నావంటే మారనోడు పని నీ చుట్టూ ఉన్నాడు, వాడు పొరపాటున మారడు, నువ్వు మారలేదు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆదివారాలు మానిన ప్రభు రాత్రి బల్ల ఇవ్వటం అనేది జరగదు. ఇక వాళ్ళకి అదే శిక్ష, ఉపదేశంలో ఉంటే బాగుపడతారు, లేకపోతే మీ జీవితాలను మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. ఈ విషయంలో నేను యథార్థంగా చేతులు కడుక్కుంటా, కాళ్ళు చేతులు మీద నీళ్ళు పిలాతులాగా, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి. మీ హృదయాన్ని ముందుకేసుకుంటే శిక్ష అనుభవిస్తే నాకు సంబంధం లేదు, ఎందుకంటే మీ ఫైల్లో ప్రార్థనలు చేస్తున్నాం, మీ కొరకు మొర పెడుతున్నాం, సేవకును పిలిచి వాక్యం చెబుతున్నాం, వారానికి 3 సార్లు వాక్యం చెబుతున్నాం, చేయవలసినంతా చేస్తున్నాం, అయినా వినకపోతే ఎందుకు వినట్లేదంటే దేవుడు నిర్ణయం చేసుకున్నాడు, మీరు వినరు, వీళ్ళ శిక్షించేదాకా వినరని నిర్ణయించుకున్నారు. ఎందుకు వినట్లేదంటే వాళ్ళు యెహోవా వారిని చంపదలిచి ఉండేను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. వినట్లా, ఎందుకంటే ఆయన చంపాలని చూశాడు. నాశనానికి ముందు గర్వము నడు. బాప్తీసు పొందిన నీవు ఇప్పటికీ కూడా 6 రోజులు పనిచేసి 7వ రోజున పొర్రపాటును కూడా పనికి పోవడానికి వీలు లేదు. బాప్తీసు పొందినటువంటి వారు మీ పురుషులైనటువంటి మీరు మొదటి ముద్ద పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు పిండంతయు పరిశుద్ధమే, అంటే మీ కుటుంబం అంతా శుద్ధ సువర్ణంగా మారింది, విలువైన వారుగా ఉంటారు. బంగారం ఎలా విలువైందో. బాప్తీసు పొందినటువంటి వారు ఇంటిలో మీరు దేవుని చేత పిలువబడిన వారని ఒక్క జీవితంలో 1 వారం కూడా మానకూడదు. ఈ విషయాన్ని మీరు శిక్షించబడేదాకా మీకు తెలియదు కాబట్టి అట్టి దేవుడు క్రమశిక్షణలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు ఖచ్చితంగా. దానికోసం రేపు వారమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం.
ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ జరగకపోతే బైబిల్ వాక్యం చెప్పను నేను. ఇంకా దేవునికి వ్యతిరేకంగా తిరిగేటువంటి ప్రతి ఒక్కరూ మోకాలు వంగాల్సిందే. దేవుని నామాన్ని అవమానపరుస్తున్న నీకు గాయాలు దెబ్బలు తగలాల్సిందే. సంఘాన్ని పాడు చేస్తున్న నిన్ను కొట్టాల్సిందే. ఎందుకు తీసుకున్నావు బాప్టిజం? ఒకడు బాప్టిజం తీసుకున్నాడు, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పిందని అత్తను మెప్పించడానికి తీసుకున్నాడు ఒకడు బాప్టిజం. నేను మారానని చెప్పడానికి నటన. స్వస్థత పొందితే దెయ్యం పోతే బాప్తీసం తీసుకుంటానని పోయేదాకా నటించి, ప్రార్థన చేసి సంఘం ప్రార్థన చేసేదాకా నటించి పోయిన తర్వాత బాప్తీసం తీసుకొని అంతు లేకుండా వెళ్ళిపోయి ఇప్పుడు వరకు కూడా అంతు లేరు. కాలము సంపూర్ణమైంది. దేవుడు నన్ను క్షమించునుగాక. ఏ ప్రవచనము మనుషేచ్ఛ నుండి పుట్టదు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా పలికినదే ప్రవచనం. మీరు ఎప్పుడైతే ఇక్కడ మాట్లాడేది మనిషి పాలన్న అయ్యగారు అని అనుకుంటారో అప్పుడు దాకా మీ వాక్యం మీ బుర్రకెక్కదు. వాక్యము దేవుడు, పదాలు దేవుడు, వచనాలు దేవుడు, పవిత్ర వాక్యాలు ఇవి, కట్టడాలు శాసనాలు ఆజ్ఞలు ఇవి. ఈ మాటలు దేవుడే ఒక పాత్రను వాడుకొని మాట్లాడుతున్నాడు. ఇది నాతో మాట, దేవుడు మాట్లాడుతున్న మాటలు నన్ను తిట్టే మాటలు కాదు, నా గురించి అంతే తెలుసుకొని మాట్లాడుతున్నాయి కాదు. దేవుడు మాట్లాడుతున్నాడని మీరు అప్లై చేసుకున్నప్పుడే సప్లై వస్తుంది మీకు మైండ్లోకి. ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకున్నంత వరకు మీకు ఏం కాదు, మనిషి ఏం చేయలేడు, మనిషి వలన ప్రయోజనం ఏమీ రాదు. మీరు మనుషుని బట్టి మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ పొందారు, దేవుని యొక్క మార్గంలో తెలుసుకొని దేవుని బతికించాడు, బాప్తిసం పొందారు. ఇప్పుడు దేవునికి కావాలని దూరమయ్యారు, కావాలని మందిరాన్ని మానేసిన వారు ఉన్నారు. మీరు మీరు ప్రయోజకులు కావాలంటే మీరు బైబిల్ చదవాలిగా, మీరు ప్రార్థన చేయాలిగా, మీకు ఇంట్రెస్ట్ ఉండాలిగా. ఎంతసేపు వెనక నుండి మెయిన్ అని తరుపుకుంటూ వెళ్తే కాదుగా. మీరు దీవించబడాలంటే మీరు హృదయాన్ని తెరవాలి. అన్న అలాగా హృదయాన్ని నీళ్ళ వలె కుమ్మరించినట్లుగా అలా కుమ్మరించింది. ఆదివారం పూట మీరు కానీ యువతలు కానీ 100 రూపాయలని 200 కానీ ఆశపడి వెళితే యెషయా గ్రంథంలో 58:13 చదవండి. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండిన ఎడల. ప్రతిష్ఠితమైన దినం, విశ్రాంతి దినం అంటే ఏంటి? ప్రతిష్ఠితమైనది. అది ఈ వస్తువు దేవుని కొరకు వాడాలి. ఈ రూపాయి దేవుడిది, ఇది నాది కాదు. ఇదిగో నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒకరు దేవుడి సేవకి ఇచ్చాము, దేవుడు పనికి చేయాలి, ప్రతిష్ఠితమైన వారు. ఇదిగో ఈ పశువులలో అది ప్రథమ ఫలం, దేవుడిది అది అని ఎలాగా మందిర ప్రతిష్ట చేశాం గిరిపురం. ప్రతిష్ట అంటే ఇది దేవుని కొరకు, ప్రార్థన కొరకు, వాక్యం కొరకు, సమాజం కూడుకున్న కొరకు మాత్రమే కానీ ఇక్కడ కాపురం చేయడానికి, పేకాటాడటానికి, టీవీ చూడటానికి, పడుకోవడానికి, లేవడానికి, వంట చేయడానికి కాదని అర్థం. ప్రతిష్ట అంటే అది దేవుని పని కొరకే నియమించారు అది అని అర్థం కదా. విశ్రాంతి దినము రోజు అంటే ప్రతిష్ఠితమైన దినం, అది దేవుడు ప్రతిష్ఠించాడు. అది ఆ రోజున నీవు వ్యాపారం చేయకూడదు. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొని ఉండిన ఎడల యెహోవాయందు ఆనందించెదవు. విశ్రాంతి దినము రోజున ప్రతిష్ఠితమని ఘనమైనదని మీరు భావించాలి. ఆ రోజు దేవుడే దాన్ని గొప్ప చేశాడని భావించాలి. కాబట్టి దేవుని మందిర ఆవరణలో ఉండాలి. మెట్ల మీద గుమ్మం దగ్గర కూర్చుంటే ప్రార్థనకి వెళ్ళినట్టు కాదు, మెట్ల మీద కూర్చున్నా వెళ్ళినట్టు కాదు, మందిర ఆవరణలో ఉండాలి. వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా మీరు ఉండాలి. అప్పుడు నీవు యెహోవాయందు ఆనందించు. ఆనందం అనేది ఏంటో నీవు పొందుతావు. దేవుని యందు ఆనందం అనేది నీకు కలుగుతుంది. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఉన్నత స్థలముల మీద నీవు ఎక్కుతావు. ఇది ఆదివారం పూట ఒక 2 గంటలు టైం కేటాయిస్తేనా? అది ఎంత భాగ్యం, అది అది ఎంత గొప్ప భాగ్యం. ఆ రోజు నీకు 500 వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే 30,000 అవుతాయిగా అమ్మా, 30,000 అవుతాయి హాస్పిటల్కి వెళ్తే. ఆ మాత్రం జ్ఞానం తెగించి, బరి తెగించి దేవుడు ఆజ్ఞ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మీరు శాపాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు? భార్యలారా, మీ భర్తలకు చెప్పండి,
నయనో భయనో, లేదంటే దేవునితో సంబంధాలు తెంపేసుకోండి. జీవితంలో ప్రార్థన రాబోద్దని నిర్ణయించుకొని అన్ని మతంలో హిందుత్వంలో కలిసిపోండి, సాయిబాబా భక్తులు అయిపోండి, రకరకాల పూజలు చేసుకోండి, దేవుని నుంచి దూరం అయిపోండి, రెండు అటు ఇటుగా ఉండొద్దు అని వాక్యం చెబుతుంది. అనవసరంగా బాప్తిని తీసుకున్నానని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుడికి దూరం అయిపోయింది అంతే. మళ్ళీ ఎప్పుడు చచ్చిపోయే వరకు కూడా దేవుని దగ్గర రాకూడదు, అది తీర్మానం. అంటే చచ్చిపోయేదాకా దేవుని వదలకూడదు అని తీర్మానం పెట్టుకున్నాం కాబట్టి లక్షల సమస్యలు వచ్చినా దేవుని పని చేస్తున్నాం. మీరు కనీసం వందల్లో వేలల్లో ఆ సమస్యలు భరించగలగాలి. అభిషేకాన్ని పొందిన మీరు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సి వస్తుంది, అనేక శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, దేవుని రాజ్యానికి ప్రవేశించాల్సి వస్తుంది. ఈ రోజున విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచినట్లుగా బైబిల్ లేఖనాన్ని తెలియ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మరి ఒక మాట మీరు చూడాలని కోరుకుంటున్నారు. ఎంత సింపుల్ పని కదా ఇది. ఆ 2 గంటలు ఎందుకని ఉండలేకపోతున్నాం మాకు అర్థం కాదు. 2 అవర్స్ అనేది ఎందుకు ఉండలేకపోతున్నాం? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 8వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకును. 6 దినాలు నీవు కష్టపడవలెను, పనంతయు చేయవలెను, 7వ దినము దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీవు పరిశుద్ధ ఈ యొక్క దినాన్ని విశ్రాంతి పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో. ఒక ఆయన ఉన్నాడంట, నాకు తెలియదు, తర్వాత చెప్పారు, ప్రభు బల్లకు వచ్చే ముందు ఆ కొట్టు దగ్గరే సిగరెట్ తాగి గబగబా వచ్చేస్తున్నాడంట. అందరి ముందు ప్రార్థనకు వచ్చే వాళ్ళు చూస్తున్నారు, కానీ పిల్లి పాలు తాగుతుందని తెలియట్లా చూడలేదని అనుకుంటారు. కావాలని దేవుని దగ్గరికి రావట్లేదు. అలవాట్లు తాగలేమేమో, ఈ సిగరెట్ మొక్క తాగలేమేమో, ఒకవేళ మానేయాల్సి వస్తుందేమో అని ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థన చేయడానికి కూడా ముందుకు రావట్లే. కావాలనే అది ఆ వ్యసనం కాదు, నీ మనసు చంపుకొని చేస్తున్నావు కొన్ని. అది ఎంత ఘోరంలోకి వెళ్తుందంటే అంతకుముందు వెళ్ళలేదేమో, ఇక నుండి వెళ్తాయి. ఇక నుండి అలాంటి దండన బయలుదేరుతుంది. తను ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడు. ఒకవేళ శిక్షించకపోతే నువ్వు దుర్భజుడువే కానీ కుమారుడు కావు. అంటే శిక్షించిన వాడే కుమారుడు కదా. నీ పిల్లల్ని నువ్వు శిక్షిస్తున్నావంటే అతని మీద ప్రేమ ఉందనే కదా. నీకు మీ పిల్లల్ని కొట్టట్లేదు తిట్టట్లేదు అంటే వాళ్ళు ఏమైపోయినా పర్లేదని మీరు అనుకుంటున్నారని అర్థం. మీరు ఆజ్ఞ అతిక్రమించే ఆజ్ఞనికి తగిన శిక్ష కలగాలి. దేవుడు ప్రేమేంటో మీరు తెలియాలి. పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినాలు నువ్వు పనిచేయాలి, 7వ దినమున విశ్రతించాలి. ఆ రోజున నీవు జీవనోపాధి డబ్బులు వచ్చే పని ఏది చెయ్యకూడదు మొర్రో అని దేవుడు ఎన్నో సార్లు దాన్ని లిఖించి చెప్పాడు. డబ్బులు వచ్చే పని చేయకూడదు. లేవీ కాండంలో 23వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఇందాక ప్రతిష్ఠితమైన రోజు అన్నాము, ఇప్పుడు నియమించిన కాలం ఇది. ఒక కాలం దేవుడు పెట్టాడు, ఒక కాలంలో మనిషి పని చేయాలి, ఒక కాలంలో దేవుని దగ్గర రావాలి. ఇక ఎన్ని పనులన్నా కానీ అది అర్థం చేసుకుంటే నువ్వు ఎక్కడికో ఉన్నత స్థలం మీదకి వెళ్ళిపోతావు. నియామక కాలములు ఇవే, ఈ కాలంలో ఎందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి, 6 దినములు పని చేయవలెను, వారం వారము 7వ దినము విశ్రాంతి, అది పరిశుద్ధ సంఘపు, అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. వారం వారం, వారం మార్చి వారమా, అందులో ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు అంటే అంట్లు తవ్వకూడదా, బట్టలు తొక్కకూడదా, ఇల్లు ఉడవకూడదా. మీకు తెలిసింది చెప్తున్నారు, దేవుడు చెప్పింది చెప్పట్లా, బైబుల్లో ఉన్నది చెప్పట్లా మీ పిల్లల్ని. మీకు తెలిసింది తోచింది చెప్తున్నారు, మీ భక్తిని నేర్పుతున్నారు, బైబుల్ భక్తిని నేర్పట్లా. ఏ పని చేయకూడదు, స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా పిల్లలైనా దేవుని మందిర ఆవరణలో గడపడేట్లుగా మీరు ప్రోత్సహించాలి. జీవనం డబ్బులు వచ్చే పని ఏది చేయకూడదు. మా జీవనోపాధి అదేనండి. ఆదివారమే బాగా బిజినెస్ జరుగుతుంది, కూరగాయలు. నువ్వు నిజంగా యథార్థంగా ఆ రోజు మానే, దేవుడు ఇంకో దారి చూపిస్తాడు, డబ్బులు ఇస్తాడు. ఆ నమ్మకం లేదు కాబట్టి నీవు నీ స్వశక్తిని నమ్ముకొని నువ్వు ఆదివారం రోజు పనులకు వెళ్తున్నావు. అది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఆజ్ఞ అతిక్రమమే
పాపం. పండు తింటే ఏమవుతుందండి, బలం రావాలి, కానీ మరణం వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. ఆజ్ఞను పాటించకుండా, చెప్పింది వినుకోకుండా ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ద్వితీయోపదేశ కాండంలో 9:9 ఆ రాతి పలకలు అనగా మీతో చేసిన ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉండిని. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. దేవుని వేలితో రాశాడు. అంటే 6 రోజులు పనిచేయాలి, 7వ రోజు దేవుని సన్నిధిలో ఉండాలని రాసింది ఎవరో? దేవుడు. అంటే మీరు దేవుడు మాట వినకుండా పనులకు వెళ్ళారు. మీరు ఎన్నిసార్లు చెప్పిన ఎందుకు వింటలేదంటే దేవుడు మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నారు కాబట్టి మీరు మొండిగా పనులకు వెళ్తున్నారు. వాళ్ళలో ఎలా పాల్గొంటారు? ఆదివారాలు మానేసి వినకోకుండా మీరు 100 సార్లు వచ్చిన ఉపయోగం ఏముంది? డబ్బులు ఇస్తున్నారు, మీరు ఎందుకు ఉపయోగం? ఆజ్ఞలు పాటించకుండా, దేవుడు చెప్పింది పాటించుకోకుండా మీరు చేసేది అంత ఉపయోగం ఏముంది? బుగ్గావాని తైలంలో ఈగ పడితే, చచ్చని ఈగ తైలం అంతా కంపు కొడుతుంది కదా, అంత బాగానే చేస్తున్నారు, బల్లారాధన తీసుకోలేకపోతున్నారు. ఆజ్ఞలు మీరు పాటించాలి, దేవుడు సహాయం చేస్తాడు, ఆశీర్వాదము ఐశ్వర్యం వస్తుంది. అసలు నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నా అని నేను ఆలోచించుకున్నప్పుడు, నేను బాప్టిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు, అయినా కానీ నేను పాపంలోనే బతుకుతున్నాను అని నేను దేవుడితో అనుకున్నాను. అయ్యా, పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చావు, నేను పాపం చేస్తున్నాను తెలుసో తెలియకో అని నేను అనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ తీసేసుకో లేకపోతే నన్ను మార్చు. నేను ఎంత లగ్జరీ లైఫ్ బతికానంటే నా తల్లికి నా తండ్రికి మాయనికి కూడా తెలీదు. సీరియల్లో సినిమాల్లో తిరిగే కార్లు ఎక్కా నేను, తినని హోటల్ ఫుడ్ లేదు, నేను వేసుకున్న కాస్ట్లీ బట్టలు లేదు, కానీ నేను చచ్చికి వేసుకురాను, నాకు ఉన్నాయి కానీ నేను వేసుకురాను. ఎక్కడ ఎలా నడవాలేదు అనేది నాకు తెలుసు. ఏమని అనుకుంటారేమో, ఈ అమ్మాయి ఇంత స్టైల్గా ఎలా ఉంటుంది, భర్త లేడు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి. ఒక రోజు నేను అనుకున్నాను, నాకు చాలా పరిస్థితులు, నేను స్టేషన్లకే వెళ్ళాను నా పాపం బట్టి, కోర్టు విషయంలో నా గురించి నా భర్త నా మీద కోర్టు కేసుల్లో నన్ను వద్దనుకున్నాడో, నేను 20,000 రూపాయలు ఇచ్చి మోసపోయానో, డబ్బుల విషయంలోనే కానీ ఆరోగ్య విషయంలోనే కానీ చచ్చి బతికి లేచా నేను. నేను లేచాను క్రాస్ ఎర్రో. ఆ రోజు నాకు వాగ్దానం, దేవుడు రక్తస్రావం వచ్చినప్పుడు స్త్రీని ముట్టినట్టు దేవుడు నన్ను ముట్టాడు. 20 రోజులు బట్టి నేను చాలా అప్పుడు బాధపడి నేను సాక్ష్యం చెప్పుకున్నాను. అప్పుడు అసలు నాకు ప్రార్థన చేస్తా కానీ ఇంత నాకు తెలియదు, ఇంత అనుభవం నాకు లేదు. నన్ను చూస్తే మా ఒళ్ళు, అబ్బో ఏంటి ఇది ప్రార్థన చేస్తుందా, మా అన్నయ్య నా తండ్రి నన్ను ఇప్పుడు కూడా నన్ను నమ్మరు. మొన్న మీటింగ్ జరిగినాక ఇద్దరు వచ్చారు, చూసావా మా పవర్ ఏంటో, నన్ను ఎన్ని మాట్లాడినావు కదరా నువ్వు, నన్ను ఎంత బాధ పెట్టావు కదరా, నా పవర్ ఏంటో నువ్వు చూసావా అని నేను ఆ రోజు నేను అని అన్న. నిజమే, నన్ను అన్నందుకు నేను భరిస్తా, ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా, నేను ఎదిరించను తల్లిని కానీ తండ్రిని కానీ అన్నయ్యని కానీ నేను ఎదిరించి ఏనాడు మాట్లాడుంటే నేను, అయ్యా నేను ఎందుకు ఇలా మాట్లాడాను, నాకు ఎవరు లేరు కదా వాళ్ళు తప్ప అని నేను క్షమాపణ చాలా రోదంతో పడుకొని ఒంటరిగా స్థితిలో ఏడ్చిన రోజులు ఉన్నాయి. పరిశుద్ధాత్మని ఇచ్చావు, తీసేసుకుంటే పరిశుద్ధాత్మ తీసేసుకో, లేదా నన్ను మార్చు అని నేను ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటే నేను అసలు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలా, ఎందుకంటే నేను ఉండలేను, నాకు తిండి పిచ్చి ఎక్కువ, నేను ఉండలేను. నేను పని చేస్తా కూడా తింటానే ఉండేదాన్ని వాళ్ళు, అవి తిండి పోద్ది పద్దాల పిచ్చిది హిందీలో తింటే వాళ్ళు పాగలు పాగలు, తిండి తింటది ఇది తిండి తింటది పద్దాలు, ఎన్ని పప్పలంటే పిల్లలు తినేయన్నీ నేనే తినేదాన్ని. నా పిల్లోడికి కూడా, అన్నయ్య దేని గురించి ఏడుతున్నావు, ఎవరి కోసం వెతుకుతున్నావు, వెతికా కానీ ఆయన ఇచ్చిన ఆనందం నాకు 10 నిమిషాలు ఆనందమే, అది నేను బాధపడితే నన్ను ఆదుకోవడానికి ఎవరు రాను, ఏ పరిస్థితులు అయినా కానీ కనీసం నా తండ్రి నా అన్నయ్య కూడా అప్పులు చేసుకున్న డబ్బులు నాకు ఏమనిస్తుందా, మేము చూడడానికి చస్తే సావని అన్నారు నన్ను, నిశ్చిత్తమైతే నాకు బిడ్డకి ఎవరు లేరు నాయనా, నా భర్తకు దూరం అయిపోయా, నేను ఏ పరిస్థితుల్లో దూరం అయ్యానో నాకు తెలియదు కానీ దూరం అయిపోయాను, నా బిడ్డను ఎవరు చూసుకుంటారు, నిశ్చిత్తమైతే నన్ను బతికెళ్ళి అత్త తీసుకెళ్ళిపో అని ఆ రోజు నేను
వంట గదిలో మా హాల్లో మోకాలు దండి వేసుకుని ఆ గదిలో అమ్మ నాన్న, ఈ గదిలో నేను అమ్మ పడుకుంటావు, ఆ గదిలో అన్నయ్య అన్నయ్య నాన్న పడుకుంటారు. వంట గదిలో నేను మోకాలు దండి వేసుకుని ఆ రోజు ప్రార్థన చేసుకున్నా. దేవుడు జాషువా అనే ద్వారా నాకు ఈ సంవత్సరం ప్రవచనం ఏమొచ్చింది, యెహోవాయన నేను నీకు మాట ఇచ్చాను నెరవేరుస్తాను అన్నాడు. అందు ముందు రోజు 100 రోజులు ప్రార్థన రోజు నైట్ పూట అన్నయ్య జాషువా అన్నయ్య అదిగో బ్లాక్ డ్రెస్, ఆ రోజు నేనే బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, గొప్ప శక్తి నేను చూస్తున్నాను అన్నయ్య చెప్పాడంట చెవులో, నువ్వు నీ సేవ అమ్మాయికి తెలుసు అని. నాకు తెలీదు, తెలుసు అంటే దర్శనాల ద్వారా నేను చాలా చూశాను. ఆ రోజు సేవకు నడుపుతావు అని నువ్వు అని నాకు చెప్పాడు. నేనా సేవ, నేను సేవ చేయడం ఏంటి అమ్మో, అన్నయ్యలాగా సేవ చేయడం అంటే తిట్టకూడదు, చాలా భరించాలి, చాలా అనుభవించాలి. సేవ అంటే ఆశా మాసిగా కాదు అన్నయ్య అన్నట్టు, చిన్న విషయం కాదు అది. దేవుడు ఇప్పుడు షల్లరిక్కా అడిగిందా, ఎస్ షూర్. కానీ ఇదిగో దర్శనం ద్వారా నేను ఫస్ట్ ప్రవళికాని, ప్రవళికాయది ప్రవళికాని స్వస్థపరిచి ఈ స్థానం ఇది, నువ్వు ఇక్కడ ఉండాలి. స్వస్థపరిచి అమ్మా నువ్వు నా బిడ్డవమ్మా అమ్మా అన్నాడు. ముందు నేను పాపం చేసా ఏమన్నాడు, అందరూ వచ్చి రాళ్ళతో కొడతంటే ఎవరైనా తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు వచ్చి రాయేయండి అన్నాడు. ఒకళ్ళైనా వచ్చారా, ఒకళ్ళు కూడా రాలా. ఏమన్నాడు ఏసయ్య, అమ్మా ఇక నువ్వు పాపం చేయమాకు అన్నాడు. నేను కూడా అలాగే అమ్మా భాషల ద్వారా మాట్లాడతావు, భాషలు మాట్లాడతావు అమ్మా నువ్వు అని ప్రవళిక నేను కేకేసా. 4 మాటలు మాట్లాడి ఆపేసింది ఆ స్వరం.